నమస్కారం మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సూపర్ స్టార్ గా ఎదిగి ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకుని మంచి మనసున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారి జాతక విశేషాలను మనకు తెలియచేయటానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్కారం వందే పార్వతీ సదాశివ మధ్యమాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థమహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థమహాస్వాముల వారికి కంచకామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మహేష్ బాబు గారి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అందులో ముఖ్యంగా మహేష్ బాబు గారి గురించి మాట్లాడేటప్పుడు తండ్రి ఇమేజ్తో కృష్ణ గారి అబ్బాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకుని ఇప్పుడు సూపర్ స్టార్ లెవెల్లో ఉన్నారు ఆయన అయితే ఆయన గురించి మాట్లాడగానే ఫస్ట్ టాలీవుడ్లో అందంగా ఉండే హీరో ఎవరంటే మహేష్ బాబు గారి గురించే చెప్తారు సో అలా ఒక వ్యక్తి అందానికి కొన్ని గ్రహాలు కూడా కారణం అని చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం ముందుగా ఈ విశేషాలు తెలుసుకుందాం అలాగే మహేష్ బాబు గారి జాతక విశేషాలు కూడా తెలియజేయండి తప్పకుండా మహేష్ గారి యొక్క జాతకాన్ని పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా లగ్నం వృశ్చిక లగ్నం లగ్నంలో రాహువు షష్టమంలో గురువు సప్తమంలో కుజకేతువులు నవమంలో రవి శని దశమంలో బుధ చంద్ర శుక్రులు ఈ ప్లానెట్ యొక్క కాంబినేషన్ యొక్క స్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే జాతకరీత్యా అనేక రకాలైనటువంటి విషయాల్ని మనం చూడవచ్చు ముఖ్యంగా జన్మ లగ్నం అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకమ్మ అందము అంటే లవర్ బాయ్ చాక్లెట్ బాయ్ క్యూట్ బాయ్ ఇంకా మిల్క్ బాయ్ ఇంకా చెప్పాలంటే గొప్ప అందగాడిగా కలల రాకుమారుడిగా ఉన్నటువంటి సందర్భంగా వీరి జాతకం ఏ ఆ కలల రాకుమారుడిగా రావడానికి గల కారణం ఏంటి అంత అందగాడిగా పేరు ప్రఖ్యాతులు పెంపొందించుకోవడం గల కారణం ఏంటి అనేటువంటిది జాతకాన్ని చూస్తే తెలి తెలియజేయవచ్చు ముఖ్యంగా వీరి లగ్నం వృశ్చిక లగ్నం లగ్నాధిపతి అయినటువంటి కుజుడు మరియు కేతుతో కలిసి సప్తమంలో ఉండి లగ్నాన్ని చూడడం ఇది లగ్నాధిపతి కుజుడు ఏంటంటే అతి చురుకైన వాడు స్పాంటేనియస్ అనగా సమయస్ఫూర్తి స్వభావం ఎక్కువగా ఉంటుంది అందుకే ఏదైనా కానీ చాలా సంతోషంగా గడిపేటువంటి స్వభావంగా చెప్పవచ్చు పైగా జాతక చక్రరీత్యా చంద్రుడు కూడా చూసినప్పటికీ బుధ శుక్రులతో కలిసి ఉండడం ఇది అత్యద్భుతమైనటువంటి నవ్వుతూ పనిచేసేటువంటి స్వభావం నవ్వుతూ పలకరించే స్వభావం ప్రతి దాంట్లో సంతోషాన్ని వెతుక్కునేటువంటి స్వభావము ఇవన్నీ సూచన చేయబడతాయి అందుకే వారి జాతకరీత్యా చూసినట్లయితే సంబంధించినటువంటి ఒక సినిమా కూడా వారి ఒరిజినాలిటీని నా చేసినటువంటి సినిమా అని కూడా చెప్పుకున్నారు ఒకప్పుడు ఇక గమనించినట్లయితే ప్రధానంగా లగ్నం లగ్నము జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదం బుధుడికి సంబంధించినటువంటి నక్షత్రం అలాగే లగ్నంలో రాహువు మనం చాలా సందర్భంలో ఇంతకుముందు రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు రాజమౌళి గారు చిరంజీవి గారి జాతకాల్లో చూసినప్పుడు ముఖ్యముగా సినీ రంగానికి సంబంధించిన లింక్ ఉన్నటువంటి జాతకాలు చూసినట్లయితే ప్రధానంగా రాహుతో లింక్ ఉంటుంది రాహువు అనేటువంటిది ఎప్పుడైతే లింక్ కనబడుతుందో సమ్మోహనమైనటువంటి స్వభావాన్ని కలగచేస్తుంది ఒరిజినల్గా చెప్పుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినటువంటి హీరోల యొక్క జాతకాలన్నీ పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా రాహుతో లింక్ ఉన్నటువంటి జాతకాలు అయితే ఇక్కడ ఒక విషయం సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాను చిరంజీవి గారు గొప్ప అందగాడు కాదు కానీ ఒక ఆకర్షణ ఎందుకు వారి లగ్నంలో లగ్నమే రాహు నక్షత్రంలో పడింది అంటే అది చూడగానే ఒక రకమైనటువంటి ఆకర్షణ సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు వారు జన్మించినటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం లగ్నం వారిది కూడా రాహు స్వభావం రాహు యొక్క ప్రభావం బలంగా ఎవరి జాతకంలో అయితే ఉంటుందో ఆజానుబాహులు అలాగే చక్కగా అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉండేటువంటి స్వభావము ఈ యొక్క రాహు ప్రభావం కలుగుతుంది లగ్నంలో రాహు ఉండడం వల్ల మంచి ఎత్తు పొడగరి చక్కగా దేహ సౌష్టవము ఉండడం అలాగే లగ్నము బుధుడి నక్షత్రంలో పడడం వల్ల ఏంటంటే చతురతతో కూడుకున్నటువంటి జీవన శైలిని సూచిస్తుంది బుధుడు చతురతకి కారకుడు కాబట్టి అట్టి బుధుడు నక్షత్రమైనటువంటి జ్యేష్ఠ నక్షత్రంలో లగ్నం పడింది కాబట్టి బుధుడు అంటేనే బాలా ముఖ్యం ముఖ్యంగా నవగ్రహాల్లో సూచించేటువంటిది కాబట్టి ఎప్పుడు ఎంత వయసు పెరిగినా అందము తక్కువగా కనబడుతూ ఇంకా ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వయసులాగా కనబడడానికి గల కారణం ఈ యొక్క లగ్నము జ్యేష్ట నక్షత్రంలో పడడం అట్టి బుధుడు జాతకరీత్యా గమనించుకున్నట్లయితే దశమంలో ఉండి చంద్రుడితో శుక్రుడితో కలిసి ఉండడం ఇది వీరి జాతకంలో గొప్పగా అందంగా ఏర్పడడానికి గల కారణం అంటే లగ్నాన్ని బట్టి జాతకాన్ని బట్టి అందంగా పుడతారా ఇవన్నీ కూడా మనం చూసుకుంటే జరిగినటువంటి దాన్ని బట్టి ఏ విధమైనటువంటి గ్రహాలు అనేటువంటి తోడ్పాటు అందిస్తాయో మనం చెప్పవచ్చు ఇక ముఖ్యంగా వీరి జాతకం గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా నవమాధిపతి అయినటువంటి చంద్రుడు మరియు దశమాధిపతి అయినటువంటి రవి పరివర్తన యోగం కలిగి ఉన్న రవి ఇంట్లో చంద్రుడు చంద్రుడి ఇంట్లో బుద్ధుడు చంద్రుడింట్లో రవి ఈ కారణం ఇది బలమైనటువంటి రాజయోగం అండి పరివర్తన యోగం అంటే అఖండ లక్ష్మీ యోగాన్ని సూచించేటువంటి స్థితి అందుకనే వీరికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే లగ్నాత్తు లగ్నాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ కేంద్రంలో ఉండి రవి యొక్క నక్షత్రంలో ఉండి అనగా దశమాధిపతి అయినటువంటి రవి యొక్క నక్షత్రంలో ఉండి లగ్నాన్ని చూస్తుండడం వల్ల అతి చురుకైనటువంటి స్వభావము గొప్ప కుటుంబంలో అప్పటికే బాగా స్థిర చరాస్తులు కలిగినటువంటి కుటుంబంలో జన్మించడానికి గల కారణం ఇంతకుముందు మనం చూసుకున్నాం రామ్ చరణ్ గారి జాతకం చూసుకున్నా ఏ విధమైనటువంటి కాంబినేషన్ ప్రభావం ఉండడం వల్ల గొప్ప ఇంట్లో పుట్టడం అనేటువంటిది అలాగే ఎన్టీఆర్ గారైనప్పటికీ కూడా చిరంజీవి గారైనప్పటికీ కూడా వారి జాతకాన్ని చూసినప్పుడు జన్మించిన సమయానికి ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి సామాన్య స్థితి నుంచి ఒక్కొక్క మెట్టెక్కుతూ స్వయం కృషితో పైకి ఎదిగినటువంటి సందర్భాన్ని గల జాతకాన్ని కూడా మనం ఇందులో ఇంతకుముందు ఉదహరించుకున్నాం లగ్నాధిపతి లగ్ లగ్నాత్తు సప్తమంలో ఉండి లగ్నాన్ని వీక్షించడం సప్తమాధిపతి అయినటువంటి సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు దశమాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం కాబట్టి పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉంటాయి జీవితాంతం ఉన్నంతవరకు వీరు వీరు బ్రతికున్నంత వరకు వీరికి పేరు ప్రఖ్యాతులకి లోటు లేని జాతకంగా చెప్పవచ్చు ఇక అన్నిటికంటే ప్రధానంగా కళారంగంలోనికి ప్రవేశం అనేటువంటిది వీరి జాతకరీత్యా చూసుకున్నట్లయితే సహజంగానే సప్తమాధిపతి అయినటువంటి వాడు శుక్ర భగవానుడు అట్టి శుక్కునికి నక్షత్రంలో ఉన్నటువంటి భాగ్యాధిపతి సప్తమాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం ఈ కారణం చేత వివాహం కంటే ముందు ఒక ఎత్తు వివాహం తరువాత వారి జీవితం ఒక ఎత్తు వివాహం కంటే ముందు సామాన్యమైనటువంటి హిట్లున్నాయి కానీ వివాహం అయిన తరువాత ఒక్కసారిగా వారి జాతకం జీవితం మార్చేసేసింది గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని అంటుంటారు ఆ ఇంటి కోడలు అడుగుపెట్టిన వేళ విశేషం కావచ్చు వీరి జాతకంలోనే వివాహ తదనంతరం అద్భుతమైనటువంటి యోగాన్ని సూచిస్తుంది ఎందుకంటే లగ్నాత్తు సప్తమాధిపతి అయినటువంటి భార్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు రిట్రాగేషన్ ఇంకా జన్మలగ్నానికి పాపి రిట్రాగేషన్లో ఉండడం ఈ కారణం చేత ఏమవుతుంది అవయోగి కాస్త యోగిగా మారడం ఇట్టి శుక్రుడు జాతకరీత్యా గమనించుకున్నట్లయితే సొంత నక్షత్రంలో ఉండడం అలాగే ఇక్కడ సప్తమ ఇట్టి శుక్రుడు అంశలో నీచస్థితి పొంది ఉన్న నవమాధిపతితో కలిసి ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఇట్టి అవయోగాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు కూడా యోగాన్ని ఇవ్వడం జరిగింది ఇక వీరి జాతకంలో లగ్నాత్తు షష్టమ స్థానంలో గురువు ఉన్నాడు ధనాధిపతి పంచమాధిపతి గురువు అయితే అనుకుని ఉండవచ్చు ధనాధిపతి పంచమాధిపతి గురువు ఉండడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ధనాన్నంతా నష్టపోతారు అని శాస్త్ర ప్రకారం కానీ ఇక్కడ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడము అలాగే జాతకరీత్యా గమనించినట్లయితే ఎక్కడ కూడా అప్పుల పాలు కానటువంటి జీవితం చాలా పర్ఫెక్ట్ మేనర్తో తన యొక్క జీవితాన్ని బిల్డ్ చేసుకోవడం అనేటువంటిది ధన పంచమాధిపతి అయినటువంటి గురువు షష్టమ స్థానంలో ఉన్నప్పటికీ జరిగింది కారణం ఏంటంటే అట్టి గురువు జాతకరీత్యా గమనించుకున్నట్లయితే కేతు నక్షత్రంలో ఉండి అట్టి కేతు లగ్నాధిపతితో కలిసి ఉండడం అట్టి లగ్నాధిపతి లగ్నంలో లగ్నాన్ని వీక్షించడం ఈ కారణం చేత పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేటువంటిది ఉంటుంది గురువు షష్టమ స్థానంలో ఉన్న ఆ దోషాన్ని కేతు నక్షత్రంలో ఉన్నటువంటి గురువు ప్రభావము కేతు కుజుడితో కలిసినట్టు కా కారణం చేత కుజుని యొక్క లక్షణాలనే ఇస్తాడు కాబట్టి అక్కడ పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేటువంటిది వీరి జీవితంలో ఉన్నది ఇక వీరి జాతకంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా డెబ్యూ సక్సెస్కి సంబంధించినటువంటి దశల్లోనే వీరి యొక్క అరంగరేయటం జరిగింది అంటే డెబ్యూ ఎప్పుడు చంద్రమహాదశలో బుధుని అంతర్దశగా ఉన్నప్పుడు రాజకుమారుని యొక్క సినిమా అంటే హీరోగా నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చెప్పట్లేదండి హీరోగా హీరోగా సంబంధించినటువంటిది ఏర్పడినటువంటి సినిమా చంద్రుల్లో బుధుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉంది బుధుడు ఏమయ్యాడు సక్సెస్ లాడ్ అయ్యుండి దశమంలో ఉన్నాడు కాబట్టి మొదటి సినిమాతోనే అందుకే ఆ దశమేంటి కీర్తి ప్రతిష్టలు సూచిస్తుంది చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి నవమాధిపతి యొక్క దశలో లాభాధిపతి యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు సక్సెస్ అనేటువంటిది రాజకుమారి సినిమా మొదటి సినిమాతోనే హిట్ కొట్టారు ఇక ఆ తర్వాత మురారి సినిమా అనేటువంటిది రెండు వేల వచ్చింది అప్పుడు కూడా చూసుకున్నట్లయితే చంద్రత్తు చంద్రదశలో శుక్రుని యొక్క అంతర్దశ అనగా రెండు వేల ఒకటిలో ఉన్నప్పుడు జరిగింది శుక్రుడు అవయోగ కారకుడై ఉన్నప్పటికీ వక్రగమనం నుంచి పొంది ఉన్నటువంటి కారణం చేత శుక్రుడు యోగించాడు అలాగే సప్తమాధిపతి ఇక్కడే ఇక్కడ ఈ మురారి సినిమా అనేటువంటిది సంబంధించినటువంటి విషయంగానే అద్భుతమైనటువంటి బ్లాక్ బస్టర్ హిట్ అనేటువంటిది సొంతం చేసుకోవడం జరిగింది ఇక వీరి జాతకంలో అత్యద్భుతమైనటువంటి దశ కుజదశ ఇంతకుముందే చాలాసార్లు చెప్పుకున్నాం లగ్నాధిపతి యొక్క దశ ఎవరికైతే వయస్సులో వస్తుందో ఆ లగ్నాధిపతి దశలో వారు ఏ గొప్పగా కీర్తి ప్రతిష్టలు ఏ కారణం చేత జన్మించారో ఆ కారణానికి సంబంధించినటువంటి పునాదిని గొప్పగా వేసుకుంటారని చాలా సందర్భంలో చెప్పాం ఇక్కడ వీరి జాతకంలో చూసుకున్నట్లయితే లగ్నాధిపతి కుజుడు అట్టి కుజుడు జాతకరీత్యా ప్రధానంగా దశమాధిపతి అయినటువంటి రవి నక్షత్రంలో ఉండడం అట్టి కుజదశ రెండు వేల మూడు నుంచి రెండు వేల పది వరకు జరగడం ఈ కారణం చేత ఏమైపోయింది ప్రధానంగా వీరు తీసినటువంటి చాలా మటుకు సినిమాలు పోకిరి కావచ్చు దూకుడు కావచ్చు ఇలా ఒక్కడు సినిమా కావచ్చు ఇలా గొప్ప గొప్ప బ్లాక్ బస్టర్ సినిమాస్ అన్నీ కూడా ఈ యొక్క కుజదశలోనే ఏర్పడ్డాయి అందుకనే ఆ సినిమాల్లో ఇప్పటికీ కుజదశలో మొట్టమొదటి హండ్రెడ్ క్రోర్స్ రేస్ క్లబ్లో ఎంటర్ అయినటువంటి సినిమాగా పోకిరి సినిమాగా చెప్పుకున్నారు మొట్టమొదటి ఇండస్ట్రీ ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసేసింది అటువంటిది కుజమహర్దశలో ఏర్పడింది ఇక ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ఏంటి రాహు మహర్దశ ఈ రాహు మహర్దశలో ఈ రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తరువాత ఇక్కడ రాహువులో ఈ సంబంధించినటువంటి పది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రాహులో జరిగినటువంటిది అనగా దశ రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ చూసుకున్నట్లయితే రాహులో శుక్రుడు ఫోర్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫోర్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు రాహులో శుక్రుడు నడుస్తాడు ఇక్కడ కూడా గమనించుకోండి జాతకరీత్యా రాహుకి దశమంలో శుక్రుడున్నాడు శుక్రుడికి చతుర్థంలో రాహు ఉన్నాడు అంటే దశానాథుడికి అంతర్దశానాథుడికి చక్కటి యోగాన్ని కలగ చేస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ రాహుకి నీచ అయినప్పటికీ కూడా ఈ రాహు దశ అద్భుతంగా యోగిస్తుందండి సందేహమే లేదు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాలు రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం వరకు రాహుదశ ఈ రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు కూడా అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు కానీ లగ్నంలో ఉన్నటువంటి రాహు కది నీచ స్థానం మరి రాహువు అవయోగాన్ని కలిగించాలి కదా ఇక్కడ ఎందుకు యోగాన్ని ఇచ్చాడో అంటే ఇక్కడ నీచభంగ రాజయోగమైంది ఎక్కడైతే రాహు నీచబడ్డాడో ఆ స్థానాధిపతి మరియు లగ్నాధిపతి అయినటువంటి కుజుడు రాహుని చూస్తున్నాడు నీచభంగ రాజయోగమై ఆ రాహు అద్భుతమైనటువంటి యోగాన్ని కలగ కాబట్టి ఈ రాహు మహర్దశలో ఇప్పుడు నడుస్తున్నటువంటిది శుక్రుని యొక్క అంతర్దశ దశానాథుడు అంతర్దశానాథుడు చక్కటి స్థానంలో ఉన్నారు కాబట్టి శుక్రుడు కూడా సప్తమాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తన సొంత నిర్మాణంలో కూడా కొన్ని సినిమాలు తీసే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు లోపల తాను కూడా పెట్టుబడి పెట్టి లేదా తాను కూడా షేర్ పొంది తను సినిమాలు తీసే అవకాశం రెండు వేల ఇరవై నాలుగు లోపల మహేష్ బాబు గారి జాతక రీత్యా కూడా ఉంది ప్రొడ్యూసర్గా కూడా మారవచ్చు ఇక ఈ రాహుల శుక్కుడు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని మరియు విపరీతమైనటువంటి క్రేజ్ని సంపాదించి పెడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ని రాహుల శుక్కుడు మనం ఎంజాయ్ చేయవచ్చు ఇక రాహులో రవి ఈ రాహులో రవి కూడా గమనించుకున్నట్లయితే దశానాధుడికి అంతర్దశానాధుడికి చక్కగా నవమ పంచమ నవమాధిపత్యం ఏర్పడడం ఈ కారణం చేత ప్రధానంగా ఇక్కడ రాహువు నవమస్థానంలో రవి ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా దశ దిశల వారి యొక్క కీ కీర్తి ప్రతిష్టలు పొందినప్పటికీ అనేక రకాలుగా మంచి యోగాన్ని పొందినప్పటికీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఒక విషర్గా ఒక సాటి అంటే ఒక మనిషిగా మనం అను ఆలోచన చేసినప్పుడు ఎవరికి రాని ఇబ్బంది రాకూడదు కాబట్టి ఇక్కడ రాహులు రవిలో తండ్రి గారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు మహేష్ బాబు గారు పాటించాలని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే వీరి జాతకం అంతా కూడా పూల పాన్పు లాంటిదే అన్నిటికంటే కూడా ప్రధానంగా వీరు బిజినెస్లో కూడా చాలా గొప్పగా రాణిస్తారు కారణం జన్మలగ్నం వ్యాపార కారకుడైనటువంటి బుధుడి నక్షత్రంలో పడడం ఈ కారణం చేత వీరి పర్ఫెక్ట్ ప్లానింగ్ విదేశాల్లో కూడా చక్కగా వ్యాపారాలు చేయడం ఎందుకనంటే ప్రధానంగా ఇవన్నీ కూడా సూచన చేయబడింది ఎందుకంటే బుధుడు శుక్రుని యొక్క కలయిక నవమాధిపత్యం అనగా విదేశీనికి సంబంధించినటువంటి దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించినటువంటి ఈ యొక్క కాంబినేషన్ ప్రభావం వల్ల జాతకరీత్యా విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టడం అలాగే మనకు సంబంధించినటువంటి సినిమా హాల్స్ కళారంగానికి సంబంధించినవి కాబట్టి సినిమా హాల్స్లో ఏర్పడడం ఇవన్నీ కూడాను మనం గమనించుకుంటే జరిగాయి వీరిది భవిష్యత్ అంతా కూడాను రాహు మన రెండు వేల ఇరవై ఎనిమిది వరకు చాలా చక్కనైనటువంటి దశ అని చెప్పవచ్చు ఇక రాహువులో శుక్రుడు ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇత్తి రాహు జాతకరీత్యా ప్రధానంగా శని యొక్క నక్షత్రంలో ఉండడం శని జాతకరీత్యా తృతీయాధిపత్యం పొంది ఉండడం అలాగే ఇక్కడ ప్రధానంగా తృతీయాధిపతి తృతీయ స్థానాన్ని వీక్షణ చేయడం ఈ కారణం చేత రాహువులో శుక్రుడు ఉండగానే వారి సోదరుడు రమేష్ గారిని కోల్పోవడం జరిగింది కరోనా ప్రభావం వల్ల కావచ్చు గత సంవత్సరం మనం గమనించి ఉన్నాం కాబట్టి ఇక్కడ రాహులో శుక్రుల్లో అనగనక ఎలా ఏర్పడింది దానికి గల ప్రధాన కారణం ఏంటంటే రాహువు తృతీయాధిపతి అయినటువంటి శని నక్షత్రంలో ఉండడం శని జాతకరీత్యా తృతీయ స్థానాన్ని వీక్షించడం అనగా సోదర స్థానాన్ని వీక్షించడం శని జాతకరీత్యా గురువు యొక్క నక్షత్రంలో ఉండడం గురువు షష్టమాధిపత్యం చేత పొంది ఉండడం ఈ కారణం చేత రాహులో శుక్రుడు ఈ సంబంధించినటువంటి అవయోగాన్ని కలగ చేయడం జరిగిందని చెప్పవచ్చు మొత్తానికి చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి రాజయోగం కలిగినటువంటి జాతకంగా చెప్పవచ్చు మనిషికి ఒక్క యోగం చాలండి నిండా పంచమహాపురుష యోగాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు ఒక్క యోగం బలంగా ఉంటే ఆ జీవితానికి సరిపడా కీర్తి ప్రతిష్టల్ని డబ్బుని సంపాదించుకుంటా అని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ మహేష్ బాబు గారి జాతకం అని చెప్పవచ్చు ఎందుకనంటే ర దశమాధిపతి అయినటువంటి రవి మరియు నవమాధిపతి అయినటువంటి చంద్రుడు పరస్పరం పరివర్తన యోగం చెంది ఉన్నారు అనగా రవింట్లో రవింట్లో చంద్రుడు చంద్రుడింట్లో రవి ఇది చాలా బలమైనటువంటి యోగకారకమైనటువంటి జాతకం జన్మించినటువంటి నక్షత్రం ఏంటి బుబ్బా నక్షత్రం తర్వాత ఏంటి తర్వాత ఉత్తర హస్త చిత్త స్వాతి ఇవి మొత్తము కూడా ఇరవై మూడు ప్లస్ పద్దెనిమిది ఎంతండి నలభై ఒక్క సంవత్సరాలు కాబట్టి నలభై ఒకటి ఇంతకుముందు పుబ్బా జరిగినటువంటి కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అప్రహతి అప్రతిహతంగా కొనగా కొనసాగేటువంటి జాతకంగా చెప్పవచ్చు రవి మహర్దశ ఎందుకంటే జన్మించిన లగ్నానికి వృష్టిక లగ్నానికి రవి యోగకారకుడు చంద్రుడు యోగకారకుడు కుజుడు యోగకారకుడు రాహు కూడా యోగకారకుడై కూర్చున్నాడు అలాగే ఒక శుక్రుడు కూడా యోగకారకుడై ఉన్నాడు కాబట్టే చైల్డ్ ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రవేశం జరగడం చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇంకా ముందు కూడా సినీ రంగంలోనే వారు పేరు ప్రఖ్యాతులు పొందుతారు నటుడుగానే ఉంటారు నటుడుగానే జీవితాన్ని కొనసాగిస్తారు చాలిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఒక సంపూర్ణమైనటువంటి నటన రంగానికి సంబంధించినటువంటి ఒక జాతక చక్రం ఏదయ్యా అని అంటే మహేష్ బాబు గారి జాతకం పూర్తిగా చెప్పవచ్చు అందులో సందేహం లేదు ఇక జాతకరీత్యా ఇక అన్ని అనేక రకాలుగా మనం గమనించుకున్నప్పటికీ కూడా గొప్ప యోగం కలిగినటువంటి జాతకం సహజంగా వృష్ వృష్ వృష్టిక లగ్నానికి అంత అనుకూలమైనటువంటి యోగాలు తక్కువగా కలుగుతాయి గ్రహాల యొక్క స్థితిగతులు బలంగా ఉంటే తప్ప అది రాజయోగాన్ని కలిగించదు ఒక రాజుగా అంటే రాజు అంటే అధికార పట్ట ప పగ్గాలు చేపట్టడమే రాజు కాదండి ఏ రంగంలో ఉంటారో ఏ వృత్తిలో ఉంటారో గొప్పగా రాణించే వారిని రాజు అని అంటారు కాబట్టి సినీ రంగంలో గొప్పగా కీర్తి ప్రతిష్టలు చాక్లెట్ బాయ్గా లవర్ బాయ్గా ఇప్పటికీ కూడా నలభై ఐదేళ్లు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా లవర్ బాయ్గా మనకు కనిపిస్తున్నారు అది గొప్ప రాజయోగం కలిగినటువంటి జాతకంగా చెప్పవచ్చు ఇక అందరూ ఎదురు చూసేది రాబోతున్న సినిమా సర్కారు వారి పాట ఈ సినిమా అసలు ఎలా అంటే జాతకం పరంగా చూసుకుంటే కనుక మీరు అన్న రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆయన జాతకం చాలా బాగుంది ఉన్నారు మరి ఇంకా ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి ఇప్పుడు రాబోతున్న సినిమా ఆయనకి ఎలాంటి ఇమేజ్ని తెచ్చిపెడుతుంది అంటారు తప్పకుండా ఇది చాలా చక్కటి ప్రశ్న రాహు మహర్దశలో ప్రస్తుతం రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రాహు మహాదశ రాహులో శుక్రుడు నడుస్తున్నాడు ఫోర్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫోర్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కాలంలో గొప్ప గొప్ప బ్లాక్ బస్టర్ హిట్స్ అనేటువంటివి ఉంటాయి సర్కారు వారి పాటకి తిరిగే లేదు ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే రాహులో రవి వచ్చినప్పుడు వీరు బాలీవుడ్ స్థాయి నుంచి హాలీవుడ్ స్థాయికి కూడా వెళ్ళేటువంటి అవకాశాలు వీరి జాతకరీత్యా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ మధ్య కాలంలో గొప్ప ప్రాజెక్ట్ చేయడం అది ప్రపంచ స్థాయిలో నిలబడడం అని చెప్పడంలో ఘంటాపదంగా చెప్పవచ్చు ఏమాత్రం సందేహం లేదు అటువంటి అంత గొప్ప జాతకం చాలా బాగుంది అంటున్నారు మరి ఇంకా మెరుగైన ఫలితాల కొరకు ఏమైనా పరిహారాలు చేసుకోవాలంటారా గురువుగారు గారు ప్రధానంగా ధన పంచమాధిపతి అయినటువంటి గురువు షష్టమ స్థానంలో ఉండి యోగాన్ని కలగ చేస్తున్నప్పటికీ కూడాను ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చూసినప్పుడు ప్రధానంగా కేదార యోగం అనేటువంటిది ఏర్పడింది ఎందుకనంటే ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు రాశుల్లో సప్తగ్రహాలు పడ్డాయి కేదార యోగం కేదార యోగం కలిగినటువంటి జాతకం మనం చాలా సందర్భాల్లో చూసాం జాతకంలో చిరంజీవి గారిది కూడా కేదార యోగమే వీరిది కూడా కేదార యోగమే ఇట్లాంటి జాతకంలో ఉన్న వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు దశ నలు దిశల దశ దిశల చేరుకుంటాయని చెప్పవచ్చు వీరి జాతకరిచ్చే ఒకే ఒక్క నాకు వీరి జాతకాన్ని చూసినప్పుడు ఇక్కడే నాకు చాలా బాధ కలుగుతుంది రాహులో రవి ఈ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో జాగ్రత్తగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి కేర్ఫుల్గా తీసుకోవాలి అప్పుడు దైవ ఆరాధన మృత్యుంజే దేవత ఆరాధన ఎంత గొప్పగా చేస్తే అంత గొప్పగా వారికి వచ్చేటువంటి ఇబ్బంది నుంచి వారు బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి జాతక విశేషాలు చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలండి సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు